ఏదైతే 1948లో కాశ్మీర్ రాజు మన భారతదేశంలో విలీనం చేయడానికి సిద్ధపడినప్పుడు అప్పటికే ఉగ్రవాదుల్ని కాశ్మీర్లోకి పంపించి కొంచెం ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మనం వశం చేసుకోలేమా? ఎందుకు ఈ అంతర్జాతీయ ఒప్పందాలు ఇలా మన రాజ్యాన్ని మన భూమిని ఆ దేశానికి అప్పచెప్పి ప్రేక్షకులాగా చూడాల్సిన అవసరం ఎందుకుంది? ముఖ్యంగా ఉగ్రవాదులంతా వాళ్ళ స్థావరాలంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఏర్పాటు చేసుకుని మన దేశంలోకి చొరబడుతూనే ఉన్నారు. ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది, కానీ ఎందుకు పాక్ పైన మనం అలాంటి చర్య తీసుకోకపోవడానికి కారణం ఏంటి? జ్ఞానేశ్వర్ గారు, ఇదంతా కూడా పొలిటికల్ విల్ పవర్. పొలిటికల్ ఒకవేళ ఏదైనా తలుచుకుంటే ఏదైనా చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు కాశ్మీర్లో మిలిటరీకి మీరు ఏదైనా చేయండి అని పవర్ ఇచ్చారు. ఇప్పుడు వేరు వేయటము, ఆ ఉగ్రవాదులని నిషేధించటము, ఉగ్రవాద లీడర్లని అరెస్ట్ చేయటము, వాళ్ళని జైల్లో పెట్టడము, ఇంకా ఎవరైతే యాంటీ నేషనల్గా యాంటీ ఇండియన్గా ఉన్నారో, ఎవరైతే వందే మాతరం అనట్లేదో, ఎవరు భారత్ మాతకి జై అనటం లేదో, వాళ్ళ పని స్టార్ట్ అయింది కాశ్మీర్లో. ఇవి మీకు తెలుసు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది పండిట్స్ ఎవరైతే ఉన్నారు. నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు నేను కూడా వినేవాడిని, చూసేవాడిని. ఇన్ఫెంట్రీ మా తోటి వీళ్ళు సోల్జర్స్ చెప్పేవాళ్ళు, ఆప్ యహా రేంగేతో ఆప్ మరేంగే, ఆప్ యహా సే నికల్ జావ్ అని చెప్పేసి ఒక లెటర్ పెట్టేటటువంటి పరిస్థితి ఇళ్ళకి. ఒకవేళ అది పెట్టకపోతే, ఒకవేళ అది చేయకపోతే ఆ నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళని కాల్చి చంపటము, లేదా వాళ్ళు చేయని అకృత్యాలు ఉండవు అసలు, ఇంటికి వెళ్ళటము, లేడీస్ని మిస్బిహేవ్ చేయటము, వినకపోతే చంపటము, కాల్చటము, ముక్కలు ముక్కలు చేయటము, ఇలాంటివన్నీ కూడా పాకిస్తాన్కి మాత్రమే ఇట్లాంటివన్నీ కూడా చెందుతాయి. అది ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగు వేయకుండా ఏదో వాళ్ళు ఒకసారి మనపై దాడి చేస్తే దానికి ప్రతీకార చర్యగా సర్జికల్ రైట్స్ అనడము, లేదా కార్గిల్ వారా ఉండొచ్చు, ఇంకోటి కావచ్చు. పాకిస్తాన్ ఆక్రమిత ఇప్పుడు న్యూ ఇండియా ఏదైతే అని అనుకుంటున్నామో ఇక పైన అవి జరుగుతాయి. జ్ఞానేశ్వర్ గారు ఎలా చూస్తారు? అంటే ఇక్కడ కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే నరేంద్ర మోడీ ఈ యొక్క ఎలక్షన్స్ రాబోతున్న ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ఈ చాలా ప్లాన్డ్గా 44 మంది చనిపోయిన 4 రోజుల తర్వాత కూడా చర్య తీసుకోకుండా ఆలోచిస్తున్నాం, శత్రుల పైన మేము ఖచ్చితంగా పైసే సాధిస్తామని చెప్పుకుంటూనే వెళ్తున్నాడు. కానీ మళ్ళీ ఈ యొక్క అభినందన్ వర్తమాన్ సంఘటన చాలా సక్సెస్ఫుల్గా భారత ప్రజలు ఆ యొక్క 44 మంది మరణాన్ని కూడా మర్చిపోయే విధంగా దీన్ని చేయడం తర్వాత దీని తర్వాత చర్యలు కూడా ఏమి ఉండవా అన్నట్టుగా వారు ఇప్పుడు కూడా కవ్విస్తూనే ఉన్నారు. బట్ మనం చేస్తున్న పని చాలా అసలు ఎందుకు ధైర్యంగా ఏ స్టెప్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి? జ్ఞానేశ్వర్ గారు, ఇప్పుడు మనం ఏదైతే యాక్టివిటీ స్టార్ట్ చేశామో ఈ యాక్టివిటీ ఒక ప్రాసెస్లో వెళ్తున్నటువంటిది. ఎందుకు అంటే ఏ ఆపరేషన్ కూడా ఫోర్ట్ నైట్ చేసేటటువంటి ఆపరేషన్ కాదు. ఇది కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ కాదు. కౌంటర్ టెర్రరిస్ట్ అనంటే ఒక విఐపిని ఎవరైనా టెర్రరిస్ట్ కిడ్నాప్ చేస్తే ఆ స్పాట్లో, లేదా ఏదైనా హైజాక్ చేస్తే ఆ స్పాట్లో, ఇది కౌంటర్ ఆపరేషన్ కాదు ఇది. సో మనము ఒక శత్రు దేశంలోకి వెళ్ళి వాళ్ళ క్యాంప్స్ డిస్ట్రాయ్ చేయాలి అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, దాని గురించి మల్టిపుల్ ఆలోచన ఉండాలి, అంటే కంటిజెంట్ ప్లాన్ ఉండాలి. ఇది లేకపోతే అది లేకపోతే ఇది అంటే ఆల్టర్నేటివ్ ప్లాన్, కంటిజెంట్ ప్లాన్ అంటాము, ఆ ప్లాన్ ఉండాలి. సో ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి మనం రిహార్సల్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఒక శాండ్ మోడల్ ఉంటుంది మీకు డిఫెన్స్లో. ఆ శాండ్ మోడల్లో మొత్తం పాకిస్తాన్ ఇండియాని శాండ్ మోడల్లో పెట్టి ఎలా ఎలా వెళ్ళాలి, ఏ కొండలు ఎలా వస్తాయి, ఎంత హైట్ ఏంటి, లోవర్లో వెళ్తే రడార్లో అంటే మనం లేకుండా రడార్ సిగ్నల్స్కి దొరకకుండా మనం ఎలా వెళ్ళాలి, ఒకవేళ వెళ్తే మనకు ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ఏ కొండలు వస్తాయి. సో అవన్నీ జియోగ్రఫికల్ లేఅవుట్ ఆఫ్ ఎనిమీస్ ల్యాండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ స్టడీ చేయాలి. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్